సో హాయ్ హలో గైస్ దిస్ ఇస్ బీఎస్డీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్డీ తెలుగు టెక్ సో గైస్ ఈ వీడియోలో మీకు సో ఆన్లైన్ ఎగ్జామ్ ఈసెట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి మనం ఏ విధంగా మనం ఎగ్జామ్ అనేది రాయబోతాము అనేసి ఓవరాల్గా మీకు ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో స్టెప్ బై స్టెప్ మీరైతే అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్ మీకు ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తానో సో ఇదే విధంగానే మీకు మీకు ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ సెట్ కూడా అదే విధంగానే ఉంటుంది సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీడియో సో ఇక్కడ మీరు ఫస్ట్గా చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది సో అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సిస్టమ్ నేమ్ అనేసి ఉంది కదా సో ఈ సిస్టమ్ నేమ్ దగ్గర మీకు ఒక నెంబర్ అనేది ఉంటుందన్నమాట సో ఆ నెంబర్ అనేది మీకు సిస్టమ్ మీద కూడా వాళ్ళైతే ప్రింటౌట్ తీసి పేస్ట్ ఉంటారు సో ఆ నేమేమో ఆ నెంబర్ ఈ నెంబర్ ఒకటే ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి ఫస్ట్ స్టెప్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ సో క్యాండిడేట్ నేమ్ అనే చోట మీ నేమ్ అనేది ఉండాలి అండ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి అండ్ ఇక్కడ ఫోటో వచ్చేసి మీ ఫోటో అనేది ఉండాలి సో ఈ మూడు మీకు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలి సో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకి మీకు సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే మీరు ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని విజిట్ అవ్వండి సో ఈ విధంగా మారిపోయింది అనేసి వాళ్ళు చెప్పారంటే సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంకా అగెన్ ఏదైనా ఎక్స్ట్రా చేయడానికి అండ్ ఇది మనకు మెయిన్గా టైటిల్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ డీటెయిల్స్ అనేటివి టోటల్గా వాళ్ళైతే చూసుకుంటారు సో వాళ్ళు వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారు మీకు సో ఆ లాగిన్ డీటెయిల్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ అయ్యేది ఉంటుందన్నమాట సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి వస్తాయి అనమాట సో మస్ట్ అండ్ షుడ్ బిగా మీకైతే ముందుగానే ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు కాబట్టి సో ఆ గ్యాప్లో మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవాల్సిందే సో అటు సైడ్ నుంచి ఇన్విజిలేటర్స్ కూడా చెప్తూనే ఉంటారు సో స్టెప్ బై స్టెప్ మీరు నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి చదివినా కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి కూడా చదవండి అనేసి సో ఎందుకంటే కొద్దిగా ఇవి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనము పూర్తిగా నేర్చుకోవాలి అంటే తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళు అంతగా ఫోర్స్ చేయడం కూడా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ బట్టే మనం ఎగ్జామ్ అనేది రాయగలుగుతాము వన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే వన్స్ ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఏవి అర్థం కావాలన్నమాట ఏవి ఎట్లా చేయాలి ఏమనేసి సో దానికోసము స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ అనేది చెప్తాను సో అది చూసి తర్వాత ఎగ్జామ్లో ఏ విధంగా మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలనేసి కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనకు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఎగ్జామ్ అనేది వన్ ఎయిటీ మినిట్స్ అయితే ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు టైమింగ్ అనేది పోతూ ఉంటుందన్నమాట సో రైట్ సైడ్ మనకు టాప్లో అంటే టోటల్గా వన్ ఎయిటీ మినిట్స్ కదా సో వన్ మినిట్ వన్ మినిట్ తగ్గుతూ తగ్గుతూ జీరో సెకండ్స్ వరకు అదైతే టైమింగ్ అనేది పడుతూ ఉంటుంది అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇది మనకు మెయిన్ అనమాట ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ అనేటివి ఇచ్చారు అంటే కలర్ కలర్గా సో ఈ సింబల్స్ అనేటివి ఏ విధంగా మనం ఇండికేట్ అవుతుండే అదేవిధంగా మనం ఏ విధంగా గుర్తించాలి అనేసి ఇవి ఇవ్వడం జరిగింది సో నెంబర్ వన్ చూసుకున్నట్టయితే యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ ఎట్ అంటే ఈ సిల్వర్ కలర్గా ఏదైతే మీకు కనపడతాయో సో ఇవన్నీ మనకు ఏంటంటే రైట్ సైడ్ ఉంటాయి అంటే ఇటు సైడ్ ఉంటాయి అనమాట సో అటు సైడ్ మీరు చూసుకోవాలి సో ఈ సిల్వర్ కలర్గా ఏదైతే ఉంటాయో సో అవి ఇంకా మీరు విజిట్ అవ్వలేదు అనేసి అర్థం అనమాట అండ్ సెకండ్ మన్ మనకు రెడ్ కలర్గా ఉంది కదా సో ఈ రెడ్ కలర్ది ఏంటంటే మీరు విజిట్ అయ్యారు అంటే ఇంకా ఆన్సర్ చేయలేదు అనేసి అర్థం అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్ చేసేసారు అని అర్థం సో ఇక్కడ గ్రీన్ కలర్ పడతానే మీరు ఏమనుకుంటారంటే చాలా మంది అంటే ఏంటంటే నా బ్యాచ్ వాళ్ళని గమనించి మీకైతే చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే గ్రీన్ కలర్ సింబల్ పడతానే ఓకే ఈ రైట్ ఆన్సర్ ఏమో అనేసి వాళ్ళైతే చెప్తూ ఉంటారు సో అదైతే ఉండదు జస్ట్ మనం ఆన్సర్ అయితే ఫిల్ చేసాము అనేసి ఉద్దేశంతో వాళ్ళు గ్రీన్ కలర్ అయితే పెట్టడం జరిగింది అండ్ ఇంకోటి ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ని మీరు వచ్చారు అండ్ ఏంటంటే రివ్యూకి పంపించారు అంటే ఏంటంటే మీకు ఆప్షన్స్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా అంటే ఒక ఆప్షన్ సీనా ఆప్షన్ బీనా అనేసి కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంటూ ఉంటుంది సో వాళ్ళు దాన్ని ఆలోచించుకొని మళ్ళీ ఇంకోసారి రాయడానికైతే ఈ రివ్యూ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మీరు లాస్ట్లో ఈ క్వశ్చన్స్ అయితే మళ్ళీ విజిట్ అయ్యి ఆలోచించుకొని మీరు అయితే ఆన్సర్ అనేది ఇవ్వచ్చు అనమాట సో అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి అనేది మీరు ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారు అండ్ ఈ విధంగా చేశారంటే మీకు ఏంటంటే ఓన్లీ ఇది రివ్యూలోనే ఉంటే మీకు ఎవాల్యుయేషన్ అనేది జరగదు అనమాట అంటే ఆ క్వశ్చన్కి మీకు మార్క్స్ అనేది కన్సిడర్ చెయ్యరు అనేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెంబర్ సిక్స్ కూడా సేమ్ అదే ఇచ్చారు సో ఏంటంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన తర్వాత మీరు కానీ ఆన్సర్ కానీ చేయకపోతే ఆ క్వశ్చన్ అనేది కన్సిడర్ చెయ్యరు మార్క్స్లోకి అనేసి ఇవ్వడం జరిగింది అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ ఎక్కువ ఏమున్నాయంటే అప్పర్ యారో డౌన్ యారో అంటే స్క్రోలింగ్ లేకుండా మీకు డైరెక్ట్గా బటన్స్ అనేది క్లిక్ చేశారంటే మీకు నెమ్మదిగా వస్తాయి ఇవి మనకు మెయిన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట అండ్ కింద మనకు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ మీరు ఈజీగా అయితే క్యాచ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మీరు చదివిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా సో ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సింది ఉంటుంది సో వన్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే నెంబర్ వన్ వచ్చేసి మనకు ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఉంటాయి అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకేంటంటే మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేసి మీకు ఆల్రెడీ తెలుసు బట్ వీళ్ళు మెన్షన్ చేయాలి రూల్ కాబట్టి వీళ్ళైతే మెన్షన్ చేస్తారు సో ఒకసారి మీరు చూసుకోండి సో చూసుకున్న తర్వాత అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ మినిట్స్ మాత్రమే ఉంటాయి సో ఈ వన్ ఎయిటీ మినిట్స్లో మీరు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయిపోయేటట్లు మీరైతే మ్యా టైమింగ్ అనేది మేనేజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అండ్ ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్లోనే మనకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ వన్ టైప్ మాత్రమే మనకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అండ్ ఇంకోటి వన్ క్వశ్చన్కి మనకు ఫోర్ ఆప్షన్స్ అనేటు ఉంటాయి మనము చూస్ చేసుకోవాల్సింది వన్ ఆప్షన్ మాత్రమే చూజ్ చేసుకోవాలి సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీకు అర్థమైనట్లయితే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే వన్ మినిట్ సో ఇన్స్ట్రక్షన్స్ అర్థమైనట్లయితే మీరు ఇక్కడ బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఎగ్జామ్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి మనకు టైమింగ్ చూసుకోండి ఫస్ట్ సో టైం లెఫ్ట్ అనేసి సో ఇక్కడ మనకు వన్ ఎయిటీ మినిట్స్ నుండి ఇంకా స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా మనకు ఇంకా టైమింగ్ అనేది వేస్ట్ చేయకుండా మనము ఈచ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది ఫిల్ చేసుకుంటూ వన్ ఎయిటీ మినిట్స్ అనేది కేటాయించాలి సో మీరు ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ బిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వన్ ఎయిటీ మినిట్స్ అయిపోయేంత వరకు మిమ్మల్ని అయితే బయటికి పంపించే అవకాశం అయితే లేదు సో మీరు ఆ ఆప్షన్సే కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్కి పెట్టేసి వెళ్ళిపోదామనే అయితే ఉండద్దండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బయటికి అయితే పంపించారు సో జీరో సెకండ్స్ వచ్చేంతవరకు అయితే వాళ్ళైతే మీకు సిస్టమ్ ముందరే కూర్చోబెడతారు కాబట్టి ఈజీగా మీరు అన్నిటినీ ఆన్సర్ చేసేటట్లు ఆలోచించుకొని చేయడానికైతే ట్రై చేయండి కదా సో వన్స్ ఈ విధంగా మనకు డిస్ప్లే అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సెక్షన్ అనేది ఉంది కదా సో ఇక్కడ త్రిబులి అనేసి సో మీరు ఏదైతే బ్రాంచో అది ఇక్కడ పడుతుంది అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్ సో ఇందులో మీకు డౌట్ ఏంటంటే సో ఆర్డర్కి వచ్చింది కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ త్రిబులి అనేసి సో ఈ ఆర్డర్గా మనము ఆన్సర్స్ అనేటివి ఇచ్చుకుంటూ పోవాలనేసి కొంతమందికి అయితే డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి సో అదేం లేదు మీకు ఏదైతే సబ్జెక్ట్ ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి అనిపిస్తే ఆ సబ్జెక్ట్లోకి అయితే మీరు వెళ్ళిపోయి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఏం లేదు ఇప్పుడు మీకు కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయాలనుకుంటే జస్ట్ కెమిస్ట్రీ మీద క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది సో దాని నుండి మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేటివి మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట వన్స్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ దాని మీదకి వెళ్ళండి అండ్ ఫైనల్గా లాస్ట్లో ఏదైతే చేయాలనుకుంటారో దాని మీదకి వెళ్తూ ఉండండి సో ఇది మనకు ఓవరాల్గా ఎగ్జామ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో ఆన్సర్డ్ ఏమి చేసాము అదేవిధంగా నాట్ ఆన్సర్ ఎన్ని చేసాము ఏవి విజిట్ అవ్వలేదు అనేసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో మనకు ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఆన్సర్ చూసుకున్నట్లయితే జీరో ఉన్నాయి అండ్ నాట్ ఆన్సర్డ్ చూసుకున్నట్లయితే వన్ ఉంది అంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నాం కాబట్టి అది డైరెక్ట్గా వన్ నాట్ ఆన్సర్డ్ అనేది చూపించింది నాట్ విజిటెడ్ అంటే ఫార్టీ నైన్ నాట్ విజిటెడ్ అంటే మనకి ఇక్కడ కలర్ మనం చూసుకోవచ్చు అనమాట సో సిల్వర్ కలర్తో ఉంది కాబట్టి మనం ఇంకా దాంట్లోకి ఎంటర్ అవ్వలేదు అనేసి మార్క్ ఫర్ రివ్యూ అంటే మనం ఆ క్వశ్చన్ చూసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాము అండ్ తర్వాత రాసుకుంటాం అనేసి అర్థం సో దాన్ని కూడా మనం ఏం చేయలేదు ఇప్పుడు మీకు ఆన్సర్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఆప్షన్ ఏ అనేసి పెడుతున్నాను సో ఆప్షన్ ఏ పెట్టేసి ఇక్కడ లాస్ట్లో మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది ఖచ్చితంగా ఇదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినామంటే మనకు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఏంది ఆన్సర్డ్ చూసుకున్నట్లయితే వన్ క్వశ్చన్ ఆన్సర్డ్ అయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ అయితే పడింది సో ఇప్పుడు నేను ఆర్డర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నేను ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ రాయాలి అనుకుంటే డైరెక్ట్ ట్వంటీ ఎత్ మీద క్లిక్ చేశానంటే నేను డైరెక్ట్ ట్వంటీ ఎత్ క్వశ్చన్ కార్డ్కి వెళ్ళిపోతాను సో ఈ క్వశ్చన్ కానీ నాకు వచ్చినట్లయితే నేను ఏదో ఒక ఆప్షన్ పెడతాను సో ఆప్షన్ పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టానంటే అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది ట్వంటీ అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనము ఆన్సర్స్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ మీకు ఇంకా మార్క్ ఫర్ రివ్యూ అనేది ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్లోకి వచ్చాను సో ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది బట్ ఏంటంటే ఆన్సర్లో కన్ఫ్యూజన్ ఉంది సో ఈ క్వశ్చన్ అనేది నేను లాస్ట్లో రాయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ కింద వచ్చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది ఉంది కదా సో దాని మీద క్లిక్ చేశాను సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ట్వంటీ వన్ క్వశ్చన్ మనం మార్క్ ఫర్ రివ్యూ పెట్టాం కాబట్టి ఇక్కడ ట్వంటీ వన్ క్వశ్చన్ అనేది మనకు పర్పుల్ కలర్లోకి మారిపోయిందనమాట సో ఇక్కడ మనం ఏంటంటే ఫైనల్గా ఈ మ్యాథమెటిక్స్ నుండి బయటకు వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆన్సర్డ్ అని ఉంది కదా సో ఈ ఆన్సర్డ్ దగ్గర ఓవరాల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేటివి అనే ఉండాలి సో నాట్ విజిటెడ్ కానీ నాట్ ఆన్సర్డ్ కానీ మార్క్ ఫర్ రివ్యూ కానీ అన్ని జీరోలోనే ఉండాలన్నమాట సో ఇది మీరు మస్ట్ అండ్ షుడ్ బీగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే మీకు నాట్ ఆన్సర్డ్ అయినా నాట్ విజిటెడ్ అయినా అలాగే మార్క్ ఫర్ రివ్యూ కానీ ఏ ఉన్నా కూడా మీకు ఎవాల్యుయేషన్లోకి అయితే మార్క్స్ అయితే తీసుకోరు అనమాట సో దానికోసం మీరు మస్ట్ అండ్ షుడ్గా అన్నిటికైతే ఆన్సర్లు అయితే ఇవ్వండి ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఏమి లేవు కాబట్టి మీకు అయితే భయం అవసరం లేదు సో ఇది ఓవరాల్ ఓవరాల్గా మనం ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఏమి అనేసి ఈ వీడియోలో అయితే చెప్పాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇంకోసారి చదువుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా క్వశ్చన్ పేపర్ చదువుకోవాలంటే ఓవరాల్ పేపర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అదేవిధంగా కోర్స్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ క్లిక్ చేశారంటే మీకు ఓవరాల్ క్వశ్చన్ పేపర్ అనేది ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మనం ఇదంతా చేసిన తర్వాత మీకు ఏంటంటే సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది సో సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీకు ఓవరాల్గా ఎగ్జామ్ అయితే అయిపోతుంది సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ ఖచ్చితంగా కేటాయించడానికి అయితే ట్రై చేయండి గాయస్ సో ఇది ఈ వీడియోలో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు తెలియజేయండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరు అడిగారంటే నేను దాని మీద వీడియో అయితే చేసి మీకు మీకు డౌట్స్ అనేటి క్లారిఫై చేస్తాను ఓకే గాయస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ watching this video this is bhd signing god bye